బెస్ట్ పర్ఫెక్ట్ ఉంటే ఆదాయం అలానే వస్తుంది, వాడు అలానే ఆర్డర్స్ ఇస్తాడు, అలానే పనిచేస్తారు, అలాగనే రిజల్ట్ వస్తుంది. అదే బెస్ట్ లో బాత్రూమ్ ఉంటే వీడు పెట్టిన ఎఫర్ట్స్ అంతా డిస్పోజ్ అయిపోతుంది, వీడు ఏం రిజల్ట్ రాదు. ఓకే, యజమాని డబ్బులు ఇన్వెస్ట్ చేసిన యజమాని బిజినెస్ లో పని పురమాయించి ఆ పని గురించి అవగాహన ఉన్నాడు. పని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఆ పని గురించి ఎందుకు అవగాహన ఉంటే ఒక ఇద్దరు మనుషులు డ్యూటీ రాకపోతే వీడి ఉండి చేయించేటట్టు ఉండాలి పని అంటే మేనేజర్, అది గట్టిగా తెలిసిన వాడే ఉంటాడు అక్కడ. తర్వాత వెస్ట్, తర్వాత వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్. దీన్ని మనం ఏమంటాం అంటే వీపింగ్ అంటాం. మన శాస్త్రంలో ఏముంటుందంటే రోదనా గృహం ఉంటుంది, రోదనా గృహం ఉంటుంది. అంటే ఇది ఎందుకు అలా పెట్టారంటే పూర్వకాలంలో పెళ్ళైనప్పుడు భర్త చనిపోయినప్పుడు వైద్యం పొందిన వాళ్ళని అక్కడ కూర్చోబెడితే వాళ్ళు మానసికంగా బాధపడకుండా, ఆల్రెడీ అది మానసికంగా బాధపడే ప్లేస్ కాబట్టి వీళ్ళు ఆల్రెడీ మానసిక బాధలో ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన, భగవంతుడు నాకు ఇలాంటి కర్మ రాసి పెట్టాడు, నేను ఈ కుటుంబానికి సేవ చేసేది ఉందో ఏమో, అందుకే ఈ కుటుంబంలో ఒక కోడలుగా వచ్చాను నేను, ఇక్కడ వీళ్ళ కుటుంబానికి అంతా సేవ చేయాలి, మధ్యలోని కొడుకుల్లాగా బావని తండ్రిలాగా అత్తమ్మావని తల్లిదండ్రులాగా చూసుకొని అలా కుటుంబానికి సేవ చేసి ఎక్కువ సంవత్సరాలు బతుంది. మీరు చూడండి ఎర్లీ వైద్యం పొందిన వాళ్ళు పాత రోజులు ఎక్కువ సంవత్సరాలు బతుతారు. కాకపోతే ఇప్పుడు అన్ని లేట్ మ్యారేజ్ అవుతున్నాయి, రెండో మ్యారేజ్ అవుతున్నాయి, తప్పలేదు అలా జరగాల్సి మంచిది అది. అంటే ఆ గృహంలో అలాంటి లొకేషన్లో ఆరోగ్యంగా మంచిగా ఉన్నవారు కూర్చుంటే వాళ్ళకి విపరీతమైన చెడు ఆలోచనలు ఏమాత్రం కాన్సన్ట్రేట్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కూర్చొని ఎవడో చదువుతున్నాడు అనుకో, వాడు చదువు తప్ప మిగతా ఆలోచనలు వస్తాయి, ఏం కాన్సన్ట్రేట్ చేయలేడు. అలాగే అక్కడ బాత్రూమ్ ఉంది అనుకో, బాత్రూమ్ మనం నెగిటివ్ యాక్టివిటీ అన్నాం కదా, అక్కడ పెడితే ఏమవుతుందంటే నెగిటివ్ పాజిటివ్ అయిపోయి మనకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఆ వీపింగ్ అనేది రాదు. ఇంట్లో ఎక్కడెన్ని సమస్యలు ఉన్నా, అక్కడ బాత్రూమ్ ఉన్నప్పుడు అర్థం చేసుకొని సర్దుకుని పోయే లక్షణాలు మనకు వస్తాయి. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంట్లో ఏం సమస్యలు ఉన్నా ఇక్కడ బాత్రూమ్ ఉన్న వాళ్ళ ఇళ్ళలో ఏంటంటే అర్థం చేసుకొని సర్దుకొని పోతారు. మంచిది, చాలా మంచిది. ఇప్పుడు మనకు మూడు లొకేషన్లు వచ్చినాయండి, మూడు చెప్తానండి. ఒకటి ఆగ్నేయానికి తూర్పు మధ్యలో, ఇక్కడ నీట్ సిమెట్రీ సైన్స్ ఉంటుందండి. ప్లీజ్, మెయిన్ డైరెక్షన్స్ నాలుగు ఉన్నాయి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఈస్ట్కు కుడివైపు, సౌత్కు కుడివైపు, వెస్ట్కు కుడివైపు భాగాలు, కుడివైపు భాగాలే. మూడు కుడివైపు భాగాలల్లో బాత్రూములు పెడితే కుటుంబానికి వ్యాపారానికి చాలా మంచిది. క్లియర్. ఈ కుడివైపు భాగాలను తీసుకునేటప్పుడు ఏంటంటే వెస్ట్ కుడి అని చెప్పి తీసుకోకుండా దాన్ని ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకొని 16 భాగాలు చేసి ఉత్తరాన్ని బేస్ చేసుకొని 16 భాగాలు చేసి అలా తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది. తర్వాత వచ్చేసి నార్త్ వెస్ట్, తర్వాత నార్త్ వెస్ట్ అండి. ఓకే, ఈ నార్త్ వెస్ట్లో బాత్రూమ్ ఉన్నప్పుడు నార్త్ వెస్ట్ మనకి ఏమిస్తుందంటే సపోర్ట్, సహాయం వస్తుంది, ఫ్రెండ్స్ సపోర్ట్ వస్తుంది, పెద్దవాళ్ళ సపోర్ట్ వస్తుంది, అన్నదమ్ముల సపోర్ట్ వస్తుంది, బ్యాంక్ సపోర్ట్ వస్తుంది, ఉద్యోగుల సపోర్ట్ వస్తుంది, అన్ని రకాల సపోర్ట్స్ ఉంటాయి నార్త్లో. చంద్రుడు మనకారకుడు, ఆయన అక్కడ ఉంటాడు నార్త్లో. మనం ఏమైనా మంచి నిర్ణయం తీసుకొని మంచిగా మాట్లాడినాం అనుకోండి, మన మనస్ఫూర్తిగా సాయం చేసే వాళ్ళంతా సాయం చేస్తారు. ఇక్కడ మగపిల్లకి సంబంధించిన ప్లేస్ అది. ఇక్కడ ఆగ్నేయం ఎట్లయితే ఆడపిల్లకి సంబంధించిన అనుకున్నావు, వాయు ఇంకొకసరికి మగపిల్లకి సంబంధించిన ప్లేస్. ఇక్కడ ఏమైనా డ్యామేజ్ అయితే ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది కలరు, బాత్రూము. బాత్రూమ్ పెట్టాననుకోండి సహకారం దొరకదు, మగపిల్లగాడు సెటిల్ కాడు, వాడు చెప్తే వినడు, వాడు కష్టపడుతుంటాడు, ఫలితం రాక ఫ్రస్ట్రేషన్ అయిపోతారు అన్నట్టు. నేను ఇంత కష్టపడుతున్నాడు, మీ తల్లి నా కొడుకు చాలా మంచివాడండి, చాలా కష్టపడుతున్నాడండి, వాడికి ఉద్యోగం వస్తుందండి, వాళ్ళతో మందికి ఉద్యోగం వచ్చిందండి అని చెప్తారు, వీడికి మాత్రం ఉద్యోగం రాలేదండి అని. వాడైతే రాదు 17 కష్టపడుతున్నాడు, ప్రమోషన్ రావడం లేదండి, ఇంకో కంపెనీకి అప్లై చేస్తే రావడం లేదండి, వాడు తట్టుకోలేక ఉద్యోగం రాలేదు, వదిలేసి ఇంట్లో ఉంటున్నారండి, ఇలాంటివన్నీ రోజు వింటున్నాం కదా మనం. ఏమంటే వాయువ్యం గుర్తుపెట్టుకోవాలి, వాయువ్యంలో బాత్రూమ్ ఉందా అని అడిగాం అనుకో, మాకు లేదంటారు కొంతమంది, ఎందుకు లేదంటారు అంటే ట్రూ ఈస్ట్ ఉండదు ఇల్లు, ఓ 20 క్రాస్ ఉంది అనుకోండి, అది వాయువ్యానికి రాగల మూలం. మనం ఈ మూలనే అనుకుంటాం కదా, 20 క్రాస్ ఉన్నప్పుడు అది మొత్తం మారిపోతాయి కదా, అది వాయువ్యం కాకపోవచ్చు కదా, మాకు వాయువ్యం లేదండి అంటారు, మాకు పడవల దిక్కు ఉంది అంటారు. పడవల దిక్కు ఉందంటే మనం ఏమడగాలని, ఏమడగాలి పడవల దిక్కు ఉందంటే ఇమ్మీడియట్గా అడగాల్సింది ఏంది, మీ ఇంట్లో సూర్యుడు మీకు ఎడవైపు నుంచి వస్తున్నదా అని అడగాలి. సింపుల్, మీరు బయటికి వెళ్ళండి,
మీ ఎడవైపు నుంచి సూర్యుడు వస్తున్నాడు చూడండి అని ఆలే. ఏమంటారంటే అన్నలకు ఒకసారి మారుతాడండి సూర్యుడు అంటాడు, నీకు మారుతాడు నాకు మారుతాడు. కానీ మేజర్ మూమెంటు ఎడవైపు నుంచి ఇట్లా ఇట్లా తిరుగుతున్నాడు కదా సూర్యుడు అని అడగాలి. అవునండి మా ఇంట్లో ఎడవైపు నుంచే ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఇలా తిరిగినప్పుడు వాయువ్యం కూడా పడమరది మనం అనుకునే పడమరదికి కాకుండా ముందుకు వచ్చేస్తుంది, ట్విల్ట్ అవుతుంది. అక్కడ బాత్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇంకా అర్థం కాదు ఏం చేయాలి. కంపాస్ ఓపెన్ చేసుకో, సింపుల్గా చెప్పాలి వాళ్ళు, మనం భయపెట్టద్దు. అమ్మ మీరు మధ్యన ఇంట్లో సెంటర్లో నిల్చోండి, కంపాస్ ఓపెన్ చేయండి, మీరు సెంటర్లోనే ఉండండి, కంపాస్ ఓపెన్ చేసి మీ బాత్రూమ్ కమ్మల దిక్కు ఇట్లా ఫోకస్ చేయండి అని చెప్పాలి. చేస్తే ఏముంటుంది అక్కడ 295 డిగ్రీస్లో కమోడ్ ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్పాలి. అదే 305 డిగ్రీస్లో కమోడ్ ఉందా అని అడగాలి. అవునండి 305 డిగ్రీస్లో కమోడ్ ఉంది అంటే అది వాయువుకి వస్తుందండి, మీ ఇంట్లో వాయువు ప్రాబ్లం వచ్చింది, ఒక చిన్న బ్లూ కలర్ బల్బ్ పెట్టండి అని చెప్తాం. ప్రశాంతంగా అనిపించింది, పిలుస్తారు, వెళ్ళి ఆ ఇంటిని మొత్తం ప్లాన్ చేసి ఏమేం చేయాలో చెప్పాలి, ఏం చేయాలో నేను చెప్తాను. ఓకేనా, అర్థమైంది కదా. వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి, మీరు డిగ్రీలలో ఎక్కడ వస్తే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు మిమ్మల్ని నమ్మాలంటే మీరు ఇన్స్టెంట్గా ఇన్ని డిగ్రీల మీద ఈ పని చేస్తున్నారని చెప్పగలిగే శక్తి మీకు ఉండాలి. డిగ్రీలు చెప్పండి, మీరు ఆల్రెడీ ఉన్నాయి అనుకుంటున్నారు, ప్రతి దానికి ఉన్నాయి, కంపాస్ మీద ఉన్నాయి, మీకు ఇచ్చి చక్రం మీద ఉన్నాయి, చక్రం మీద ఉన్నాయి కదా, చక్రం మీద క్లియర్గా ఉన్నాయి డిగ్రీలు ఎక్కడెక్కడే ఉన్నాయని. అదే ఆ డిగ్రీలలో ఉంటుంది బాత్రూమ్, అది ఉన్నాయి, అందులో ఉన్నాయండి. ఓకేనా, తర్వాత మనకు నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ దీని ఏమంటారంటే శృంగారానికి సంబంధించిన ప్లేస్, ప్లస్ వచ్చి ఒక రకమైన ఆకర్షణకు సంబంధించిన ప్లేస్ ఇది. ఇక్కడ దాదాపు 30-40% ఇళ్ళల్లో పెట్టుకుంటారండి, 3-4 బెడ్రూమ్ ఇళ్ళల్లో. నార్త్ ఒక బెడ్రూమ్ వస్తుంది, నార్త్ బెడ్రూమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈస్ట్ ఫేజ్లో అయితేనేమో లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారు, నా వెస్ట్ ఫేజ్లో అయితేనేమో రైట్ సైడ్ పెట్టుకుంటారు బాత్రూము. అది నార్త్ వైపు వెళ్తుంది, ఇక్కడైతే నార్త్ వైపు వైపు వెళ్తుంది. చాలా వరకు అపార్ట్మెంట్స్లలో పెద్ద పెద్ద బిల్డర్స్ కట్టే పేర్లు చెప్పకూడదు కానీ పెద్ద పెద్ద బిల్డర్ చెప్పే అపార్ట్మెంట్లో నార్త్ బెడ్రూమ్లో లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ ఉంది అంటే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ భార్య భర్తల మధ్య సఖ్యత సరిగ్గా ఉండదు. ఏ విషయంలో సఖ్యత ఉండదు, పైసలు బాగుంటాయి, ఇద్దరు కలిసి మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు, చుట్టాలతో బాగుంటారు, వాళ్ళు వీళ్ళు వాళ్ళతో అందరితో బాగుంటారు, కానీ వాళ్ళకు సుఖం అనుభవించడం విషయంలో మాత్రం సఖ్యత వాళ్ళకి అస్సలు ఉండదు. అంటే కోరిక తీరలేదు, మాకు ప్రశాంత సరిగ్గా లేదు అనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంట్లో నాకు అన్నంలో ఉప్పు కారం అయిపోయింది, కూరలో రోజు ఏం తినలేదు, ఇలా క్యాంటీన్లో తింటాను అంటాడు, నేను ఇలా బయట ఇడ్లీ పార్సల్ తెచ్చుకొని తింటా అంటాడు. అర్థమైందా? సో వీళ్ళ ప్రవర్తన కూడా అలానే ఉంటుంది, బయట ఆలోచిస్తుంటారు కదా. అంటే దాని ఏమంటారంటే ఎక్కువ మీరు రోజు పేపర్లలో చూస్తున్నారు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ తోటి, మన ఆమె కేసు చూస్తున్నారు కదా, స్వాతి కేసు ఎక్స్ట్రీమ్లీ సీరియస్ కేసు, మేము అందరం చూసిన కేసు అది ఎక్స్ట్రీమ్లీ. తర్వాత ఒక సినిమా ఆమె వాడు ఈరోజు ఏదో చనిపోయాడు కదా, కామెడీ విజయ్ చనిపోయాడు, అది ఎక్స్ట్రీమ్లీ ప్రాబ్లం. తర్వాత కామెడీ సిద్దిపేట దగ్గర ఇన్స్పెక్టర్ సిఐ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కేసులో. 1-2 మంత్స్లో ఇన్ని కేసులు చూస్తున్నాం. ఏమవుతుందంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్ లేక మనం అన్నం తిన్నట్టే, బ్రేక్ఫాస్ట్ తిన్నట్టే, డిన్నర్ తిన్నట్టే, అది కూడా కావాలి ఏజ్ వరకు తప్పదు. అందరూ సాటిస్ఫాక్షన్ లెవెల్ లేక వీళ్ళు ఆల్టర్నేట్ చూసుకునే అవకాశం వస్తుంది. ఈ ఆల్టర్నేట్ ఎందుకు చూసుకుంటారంటే 2 రకాలు ఉంటుంది జ్యోతిషంలో, కుజుడు శుక్రుడు కలిసి ఉండేదాన్ని బట్టి చూస్తారు. కానీ గురుడు మంచోడు అయితే కాలు బట్టి లావుతాడు కదా, ఆ వేషాలే వాళ్ళిద్దరు కంట్రోల్, వాళ్ళిద్దరు మాయ చేస్తుంటారు. గురుడు కాలు బట్టి లావుతుంటాడు నానా, తప్పు నానా, అలా చేతులను కంట్రోల్ చేస్తుంటాడు. అలాగే నా ఇంట్లో ఇక్కడ ఏమవుతుందంటే నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్లో ఎవరుంటారు, చంద్రుడు బుధుడు మధ్య కాంబినేషన్ అది. ప్లీజ్, నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ అంటే నార్త్లో బుధుడు ఉంటాడు, నార్త్ వెస్ట్లో చంద్రుడు ఉంటాడు, చంద్ర బుధ కాంబినేషన్ ఎలా అయిందమ్మా తెలుసా, కథ తెలుసా? బుధుడు పుట్టింది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ తోటే పుట్టాడు, గురుడు వైపు చంద్రుడు కలిపి బుధుడు పుడతాడు. అది గురుడు వైపు ఎక్కడ ఉంటుంది, బుధుడికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ పక్కనే ఉంటుంది. గురుడు ఎక్కడ ఉంటాడు, ఎందుకు ఉంటాడు, బుధుడు ఎక్కడ ఉంటాడు, వాళ్ళిద్దరికి పుట్టినవాడు
చంద్రుడు ఉంటాడు కదా ఇద్దరికి, బుధుడు భార్యతో చంద్రుడితో కలిస్తే చంద్రుడు గురుడు భార్యతో కలిస్తే బుధుడు పుడతాడు. చంద్రుడు గురుడు భార్యతో కలిస్తే బుధుడు పుడతాడు. అయితే బుధుడిని వెలివేస్తారు అందరూ. చంద్రుడు గురుడు కలిస్తే చంద్రుడు గురుడి భార్య మోసం చేస్తాడు. మోసం చేసినందువల్ల పుట్టినవాడు బుధుడు. ఆ బుధుడికి చంద్రుడికి పడదు అసలు. చంద్రుడు అందరితో బాగుంటాడు, బుధుడి దగ్గరికి వస్తే బుధుడికి కోపం అన్నట్టు, నీ వల్ల నన్ను వదనాం అవుతున్నాను నేను, నువ్వు మంచోడు కాదని చెప్పి బుధుడు చంద్రుడు ఎమ్మటి పట్టించుకోడు. బుధుడు కోపం తిరుగుతుంటాడు, శుక్రుడు కాపాడుతాడు అన్నట్టు. శుక్రుడు గురుడు ఎమ్మడి పడినప్పుడు బుధుడు తిరుగుతుంటే శుక్రుడు కాపాడి దగ్గర పెట్టుకుంటాడు. ఈ స్టోరీ ఉందా? నేనంటే చదువుకున్నాను. అదే అయితే అది ఎక్స్ట్రా మెంటల్ అఫేర్స్ సంబంధించిన ఏరియా. అక్కడ బాత్రూమ్ ఉంటే మాత్రం రియల్లీ రియల్లీ బ్యాడ్. ఇక వేరే ఆప్షన్ లేదు. మీరు బాగా పర్ఫెక్ట్ రండి, నేను ఒక 28 కేసులు మీతో షేర్ చేస్తాను. పేరు చెప్పకుండా మనం నాత్ నుంచి స్టార్ట్ చేసాం, అయిపోయింది. ఓకే, తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఏమేమి ఇస్తుంది, బాత్రూమ్ ఉంటే ఏమవుతుంది చెప్పాము. ఇప్పుడు ఎట్లా రెమెడీ చేయాలి అంటే